సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు, మమ్మల్ని గన్న మమ్మల్ని పెంచిన మాకు పట్టడి అన్నం పెట్టిన రైతాంగం కోసం 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు. ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు, అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళను, వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3.5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, నిరుద్యోగ సమస్యను తీర్చాలి, ఇన్నిటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ప్రాధాన్యతలో కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని ప్రధానమైన వృత్తిగా పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని అన్న ప్రాంతం, మనల్ని పెంచిన ప్రాంతం, మనల్ని నమ్ముకున్న ప్రాంతం, తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రవాస భారతీయుల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి. ఇతర దేశాలలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఆ కార్యాచరణ, ఆ ప్రణాళికతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కోవిడ్ వచ్చే వరకు ఫార్మా ఎంత గొప్పగా హైదరాబాద్ నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఉందో ఎవరికి తెలియదు. 4 వ్యాక్సిన్స్ కోవిడ్ సందర్భంలో ఉంటే 3 తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నది, 1 పూనాలో. దీనికి కారణం 1965లో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ను ప్రారంభించింది కాబట్టి, అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి, అక్కడ ఉద్యోగులుగా చేరిన వాళ్ళు బయటికి వచ్చి ఎస్ఓఎల్ రెడ్డి ల్యాబ్స్ లాంటి, హెటరో డ్రగ్స్ లాంటి ఫార్మా కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలు, బయాలజికల్ ఈవెంట్ ఇట్లాంటి పెద్ద కంపెనీలను ప్రారంభించను కాబట్టి ఈరోజు దేశంలోనే బల్క్ డ్రగ్ ఫార్మా మనము ఒక దిగ్గజాలుగా తెలంగాణ రాష్ట్రం రాణించింది. ఇదే కాదు, ఐటీ రంగంలో ఈరోజు లక్షలాది మంది మీరు అమెరికా ఇన్కమ్నే, అమెరికన్ ఎకానమీని మీరు ఈరోజు డిక్టేట్ చేయగలిగిన స్టేజ్కి వచ్చిందంటే మీరు అందరూ ఐటీ నిపుణులు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం రావాలి, భారతీయుల యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే దేశానికి కంప్యూటర్ను అందించాలని, మొట్టమొదట భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఆగిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మనమిచ్చే ఉద్యోగాలు తక్కువ, మనం కల్పించే ఉపాధి తక్కువ, మన ప్రాంతంలో యువకులను, యువ సంపదను ప్రపంచంతో పోటీ పడ్డప్పుడే రాణించగలుగుతామని చెప్పి వారు ప్రత్యేక కార్యాచరణను తీసుకొని హైటెక్ సిటీని నిర్మించడమే కాకుండా
ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యు నేమ్ ఇట్, ఎనీ బిగ్ బిగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం మీద, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే. నేను ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నా అంటే 450 సంవత్సరాల క్రితం కుతుబ్షాయిలు మొదలుపెట్టిన హైదరాబాద్ నగర నిర్మాణం, నిజాంలు వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, సిద్ధాంతపరంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా, రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళినాం కాబట్టి కులీ కుతుబ్షాయి నుంచి మొదలు పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి వరకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారితే మా విధానాలు మారవు, ఇంకా మెరుగైన విధానాలతోని మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలన్నదే మా ఆలోచన. ఎవరికైనా ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా వాటిని తొలగించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60% వీటి మీదనే ఆధారపడితే ఈనాటి ప్రభుత్వం 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇస్తేనే ఇంత అభివృద్ధి జరిగితే. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రణాళికలు చేసినాం. 3R వచ్చేసి 350 కిలోమీటర్లు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే రీజనల్ రింగ్ రోడ్డు వడ్డానమవుతుంది, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. దానికోసం రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు, ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ని వేయదలుచుకున్నాం, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ను డెవలప్ చేయదలుచుకున్నాం, వాటర్ స్కేసిటీ లేకుండా, పవర్ స్కేసిటీ లేకుండా, శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఇవాళ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని నూతన ప్రణాళికలతోని మేము ముందుకు వస్తున్నాం. అందుకే నిన్న మొన్న శాసనసభలో హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం. ప్రధానంగా శాంతి భద్రతలను కాపాడడమే కాదు, భూమి ఆక్రమణల నుంచి, చెరువుల కబ్జాల నుంచి, నాలాల కబ్జాల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ల వరకు ఇవాళ నియంత్రించడానికి ఆ సంస్థను ఏర్పాటు చేసినాం. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇన్సైడ్ ఉన్న హైదరాబాద్